హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆదిరాది. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడం కానీ ట్రై చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఈరోజు వీడియో వచ్చేసి మన అందరికి, మన లేడీస్కి అయితే ముఖ్యంగా చెప్తున్నానండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. మీకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అన్నమాట వీడియో. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో అయితే చివరి వరకు చూడండి. సో ఆడవాళ్ళందరూ కానీ నేను చెప్పే ఈ టిప్స్ కానీ పాటిస్తే ఇంకా ఇంట్లో డబ్బే అంటే డబ్బే అండి. అది ఎలా అనుకుంటున్నారా? సో ప్రతి ఒక్కళ్ళ లేడీస్ కూడా ఇంట్లో చేసే పొరపాట్లు, తప్పులు నేను చెప్తున్నా అనమాట. సో నేను చెప్పాక దాన్ని అయితే ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దా అండి. సో నాకు తెలిసింది నేనైతే చెప్తున్నా అనమాట. సో అంతకంటే ముందు అదొక చిన్న పాయింట్ అనమాట. ఏంటి అంటే, అక్క మాకు చెప్పారే మీరు చేస్తున్నారా అని మీరైతే క్వశ్చన్ వేసుకోవచ్చు, దాంట్లో తప్పు లేదండి. బట్ నాకు తెలిసింది నేను చెప్తున్నాను అయితే ముందే చెప్తున్నాను. ఓకేనా? మన లేడీస్ అందరూ ఫస్ట్ చేసే తప్పు ఏంటంటే, మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు నైటీ మీదనే ఉండడమే. సో ఈ నైటీ అనేది జస్ట్ మన నైట్లలో ఫ్రీగా ఉండడం కోసం, అంటే ఐ మీన్ తప్పుగా అయితే అనుకోవద్దండి, రిలాక్స్ అవ్వడం కోసం మాత్రమే వేసుకుంటారు. సో ఫస్ట్ మనం చేసే మెయిన్ పాయింట్ ఏంటంటే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా, అంటే ఐ మీన్ నైట్ వరకు కూడా ఆ నైట్ మీదనే ఉండడం. సో అలా అయితే ఎవరు ఉండొద్దండి. మార్నింగ్ లేచాక మనం ఫ్రెష్ అయిపోతాం కదా. సో ఫ్రెష్ అయిపోయాక యాజ్ యూజువల్గా ఎలా ఉంటామో అలా రెడీ అయితే బాగుంటుందని నా ఒపీనియన్. ఫస్ట్ అయితే ఇది నేను చెప్పేది అయితే. సో మళ్ళీ మీరైతే తప్పుగా అయితే తీసుకోవద్దు. సో అదనమాట. సో ఎవరు కూడా మ్యాక్సిమం ట్రై చేయండి, ఇప్పటి నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు కూడా ఎవరు కూడా నైట్ మీద ఉండొద్దు. నార్మల్గా మనము మార్నింగ్ లేచాక మన వర్క్ ఫినిష్ చేసేసుకొని కంప్లీట్ అయిపోయాక రెడీ అయిపోతే ఇంట్లో అనేది మనకు కొద్దిగా ఏమంటారు, ధనలక్ష్మి అనేది మంచిగా ఉండడానికి అయితే బాగుంటుంది. నైటీ మీద ఉంటే ఏంటంటే ఎప్పుడు జిడ్డు జిడ్డుగా ఉంటా, అంటే చాలామంది అంటారు కదా ఇల్లు నీట్గా ఉంటేనే ధనలక్ష్మి కూడా ఇంట్లో రావడానికి బాగుంటుంది అనేసి చెప్తారు కదా. సో అలా అయితే చెప్తున్నా అనమాట నేనైతే. సో ఇప్పటి నుంచి ఎవరైనా కానీ అలా ట్రై చేయండి, మార్నింగ్ లేచాక ఫ్రెష్ అయిపోయేసి కొద్దిగా ఫ్రెష్గా నీట్గా రెడీ అయితే చూడడానికి బాగుంటుంది కదా. సో నెక్స్ట్ రెండోదండి, సో ఇంట్లో ఉండే ప్రతి ఆడవాళ్ళు ప్రతి ఇల్లాలు కూడా తెలుసుకునేదైతే రెండో విషయం ఏంటంటే, మన లేడీస్ అందరూ ఇక్కడ పాపట్ తీస్తారు కదా. సో ఆ పాపట్ అనేది, నుదురు అనేది ఎప్పుడు ఖాళీగా అయితే ఉండకూడదండి. ఆ నుదురు ఖాళీగా ఉండడం వల్ల ఏంటంటే, కొద్దిగా ఏదో శాస్త్రం చెప్తుంది అనేసి మా అత్తయ్య ఎవరో చెప్తుంటే విన్నాను అనమాట, ఆ నుదురు అనేది ఖాళీగా ఉండకూడదండి. ఆ నుదురు ఖాళీగా ఉండకుండా కొద్దిగైనా కానీ నుదుట కుంకుమ అనేది పెట్టుకోవాలి కంపల్సరీగా. అలా అంటే మనం మామూలుగా ఇప్పుడు నీట్గా రెడీ అయినప్పుడు అదే పెళ్ళైన వాళ్ళు అయితే ఎక్కువ అట్రాక్ట్గా కనపడేది ఎక్కడ అంటే మనం పాపట్లో బొట్టు పెట్టుకోవడం వల్లే కదా. సో అలా అనమాట, పాపట్లు అయితే ఖచ్చితంగా, నుదురు మీద అయితే ఖచ్చితంగా కొద్దిగైనా బొట్టు పెట్టుకోవాలండి. మామూలుగా కొంతమంది లేడీస్ చూసినట్లయితే నాకు తెలిసి అందరూ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, అంటే ఇప్పుడు ఏమైంది ఇంత సీరియల్లో పెడుతున్నారు కదా ఇంత పెద్దగా, సో అలా పెట్టుకుంటారనమాట. అలా ఎందుకు పెట్టుకుంటారంటే ఇంటికి మంచిది, ఇంట్లో ఉండే వాళ్ళకి మంచిది అని చెప్పేసి అంటున్నారు. సో నేను అందుకనే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి చేతికి గాజులు. గాజులు అనేది కూడా చాలా అంటే చాలా కంపల్సరీ అండి. చాలామంది కూడా గాజుని కేర్లెస్ చేస్తుంటారు. సో గాజులు కూడా కంపల్సరీగా అనేది, అవి గాజులు ఎందుకు కంపల్సరీ అని చెప్తున్నా అంటే, గాజులు అనేది ఇలా గల్గల్లని సౌండ్ వస్తాయి సరే. సో అది కూడా మనీకి అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి నేను విన్నాను. సో అందుకనే చెప్తున్నాను. సో అదొకటి. అండ్ పట్టీలు ఉంటాయి కదా సో లేడీస్కి, సో అది కూడా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా నేను మాకు తెలుసు మీరు చెప్పాలని అయితే అనుకోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ కూడా మనీకి అనేది ఇంట్లో మెయిన్ ఇంపార్టెంట్. మన ఇల్లు నీట్గా ఉండి మనం నీట్గా ఉంటేనే మన ఇంట్లో డబ్బు మిగులుతుంది, మనం ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. అండ్ అందుకని మాత్రమే చెప్తున్నాను నేనైతే. ఓకేనా? పట్టీలు, గాజులు, నుదుట కుంకుమ ఇవన్నీ కూడా లేడీస్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఒకసారి మీ అందరూ గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి, మనము ఇట్ చేసిన బట్టలు ఉంటాయి కదా డైలీ యూజ్ చేసిన బట్టలు, వాష్ చేయడానికనేసి పక్కన పెడతాం కదా. సో అవి కూడా ఎలా అంటే అలా పడేయడం వల్ల పాస్పరేట్ అనేది మన ఇంట్లోకి వస్తుంది అనమాట. సో అది అలా చేయకూడదండి. ఇడిచేసిన బట్టలే కాదలేదు, బట్ కాకపోతే ఏంటంటే వాటిని మర్తబెట్టి మళ్ళీ మనం పక్కన అలానే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇడిచేసినవే కదా, వాష్ చేసేవే కదా, అవన్నీ అలా పడేయడం వల్ల పాస్పరేట్ అనేది మన ఇంట్లోకి వస్తుంది. సో అలా అయితే ఎవరు చేయొద్దండి. నీట్గా చక్కగా వాటిని మర్త పెట్టేసి అలా పెట్టి చూడండి, చాలా మంచిది.
సో ఓకేనా, ఇప్పటి నుంచి మీరు అందరూ అలా ట్రై చేయండి. నేను అలానే పెడతానండి, మళ్ళీ నేను చెప్తాను, నేను నిజం చెప్తున్నాను. నేనైతే బట్టలు ఇడిచేసినా కానీ మడత పెట్టి నీట్గా తీగ మీద వేస్తాను. అలా వేయను, ఎందుకంటే టౌన్లలో సిటీస్లలో ఉండే వాళ్ళు, సో వాళ్ళు వారానికి ఒకసారి కూడా ఉతుకుతుంటారు. సో మామూలు ఇళ్ళల్లో వాళ్ళు ఏంటంటే డే బై డే అని డే అలా వాష్ చేస్తున్నారు కదా, సో వాళ్ళందరూ ఇప్పటి నుంచి అలా చేయొద్దండి. ఖచ్చితంగా అయితే మడత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే ఇంకా చాలా మంచిది. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి, ఇంట్లో మనకు దివాన్స్ ఉంటాయి అండ్ బెడ్స్ ఉంటాయి అండ్ సోఫా సెట్స్ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా ఎలా అంటే అలా మెస్సీ మెస్సీగా పడేయకుండా నీట్గా డైలీ బెడ్స్ మీద దుప్పటి మార్చే వాళ్ళకు అలవాటు ఉంటుంది, సో అలా మార్చుకోండి. లేదు వీక్స్ వన్స్ అయినా కానీ, 2 వీక్స్ వన్స్ అయినా అలాగైనా కానీ మార్చుకుంటూ ఉండు. నీట్గా పెట్టుకోవాలండి బెడ్స్ అయినా దివాన్స్ అయినా కానీ, సో ఇవన్నీ నీట్గా పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. అండ్ ఇంకోటి వచ్చేసి కూడా, మనం ఇప్పుడు హోటల్స్కి వెళ్తాము, సో హోటల్స్కి వెళ్ళగానే వాళ్ళు బెడ్స్ చూసినా వాళ్ళు దివాన్స్ చూసినా అలా అవి చూడగానే వెళ్ళి వాటి మీద పడుకోవాలన్నంత ఫీలింగ్ వస్తుంది. సో ఎందుకని అక్కడ వాళ్ళు అలా ఎందుకు పెడతారు? సో మా హోటల్ ది బెస్ట్ అండ్ మంచిగా ఉంది అండ్ వాళ్ళు అన్నీ ప్రూఫ్ చేసుకోవడానికనే కదా. సో ఇది కూడా అలాగేనండి, మన ఇల్లు మంచిగా ఉంటే మన ఇంట్లో డబ్బు వస్తుందని చెప్పేసి మనం కూడా ఇంటిని అలానే నీట్గా పెట్టుకుంటూ ఉంటే మన ఇంట్లో చాలా మంచిదన్నమాట. సో అందుకని ఎవరైతే దివాన్స్ మీద కూడా నీట్గా అనేది పెట్టుకోండి, దుప్పట్లు అయినా సరే దీన్స్ అయినా సరే ఏవైనా సరే ఎవరికి నీట్గా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మన చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, సో ఇంట్లో ఐశ్వర్యం ఉండాలంటే ఏం చేస్తుంటారో మీ అందరికి తెలుసా? మేబీ మాకైతే తెలియదు, నేను ఈ మధ్య తెలుసుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఇంట్లో ఐశ్వర్యం నిలవాలంటే ఎక్కువగా ఎవ్రీ ఇయర్, మన చిన్నప్పుడు మన పెద్దవాళ్ళైనా ఎవ్రీ ఇయర్ రంగులు వేస్తే వాళ్ళు ఉంటారు, 6 మంత్స్కి ఒకసారి కూడా రంగులు వేస్తే వాళ్ళు ఉంటారు. సో అలా 6 మంత్స్కి ఒకసారి ఎవ్రీ ఇయర్ ఒకసారి రంగులు వేసుకోవడం వల్ల ఇంట్లో కూడా ఐశ్వర్యం అనేది నిలుస్తుంది అనమాట, ఎందుకంటే గోడలు అనేది మచ్చ పట్టిపోకుండా. సో అలా సంథింగ్ ఉంటుంది కదా, సో అలాగా అలా అనేది ఎవ్రీ ఇయర్ కూడా ఒకసారి ఇంటికి రంగులు మార్చడం అనేది చాలా మంచిది. ఇప్పటి నుంచి కూడా చాలా వరకు చేయడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా? సో చిన్నప్పుడు ఏంటంటే పెళ్ళిళ్ళకు పబ్బాలకు వీటికని రంగులు మారుస్తూనే ఉంటారు, కానీ ఇప్పటి నుంచి ఏంటంటే 5 ఇయర్స్ ఒకసారి అయినా కానీ ఇంటికి రంగులు మార్చుకుంటుంటే చాలా మంచిది. సో 10 ఇయర్స్ అలా అలా కాకపోయినా 5 ఇయర్స్ ఒకసారి మార్చుకోవడానికి అయితే ట్రై చేయండి. అలానే ఎవరు పెట్టుకోవద్దు, ఏంటంటే కొద్దిగా ఉంటుంది. మనం రోజు స్నానం చేస్తుంటాము, క్లీన్గా ఉంటాము, ఇస్త్రీ బట్టలు వేసుకుంటాం, అన్నీ వేసుకుంటాం. సో అలాగే మన ఇల్లు కూడా రోజు నీట్గా ఉండాలనుకోవడం వల్ల తప్పేం లేదు కదా. సో అలా ఎక్కువ రోజులు ఉంచితే ఏమవుతుందంటే మన ఇంట్లోకి రాహు అనేది ప్రవేశిస్తాడు అనమాట. సో అందుకని చెప్పేసి మనం 5 ఇయర్స్ ఒకసారైనా కానీ ఇంటికి రంగు పెట్టుకుందాం ఇక్కడ నుంచి. ఇదైతే ఎవరు మర్చిపోవద్దు, రాహు అనేది మన ఇంట్లో ప్రవేశిస్తే ఏమవుతుంది, నష్టం జరుగుతుంది కదా. సో అందుకని చెప్పేసి మనం ఇంటికి అయితే 5 ఇయర్స్ ఒకసారైనా రంగులు వేయడం అయితే మర్చిపోద్దండి. మనం ఇప్పుడు ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది మనకు, ఏ పెళ్ళిళ్ళకు లేకపోతే ఏదైనా పబ్బాలకు వాటికి రంగులు వేయించినప్పుడు ఇల్లు నీట్గా ఉంటుంది. సో అలాగే మన ఇల్లు నీట్గా ఉండి మన ఇంట్లో డబ్బు నిలవాలి అంటే కూడా ఇది ఒక పాయింట్ అని నా అభిప్రాయం, ఓకేనా అండి? ఇంకోటి, మన ఇంట్లో ఆడవాళ్ళందరూ ముగ్గు వేస్తారు కదా, సో ముగ్గు విషయాన్ని కూడా చాలామంది కేర్ చేస్తుంటారు అండి. త్వరగా ఇంటి ముందు ముగ్గులు వేయడానికి ఎవరు కూడా ఎక్కువ చూపించరు అనమాట, సో అది చాలా తప్పు. ఇంటి ముందు కూడా ముగ్గులు వేసుకోవాలి. యాక్చువల్గా అసలు ముగ్గు మనం దేంతో వేస్తామండి? ముగ్గు పిండితో వేస్తారు. చాలామంది కూడా ముగ్గు పిండితో వేస్తారు. ముగ్గు పిండితో ఎందుకు వేస్తారు? ముగ్గు పిండిలో రాళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, అంటే ఐ మీన్ రాయితో కదా పగలగొట్టి ముగ్గు తయారు చేస్తామంటే, సో ముగ్గు పిండితోటి ముగ్గు అసలు వేయకూడదు. యాక్చువల్గా అయితే బియ్యం పిండితోటి ముగ్గు వేయాలి, చాలామంది కూడా తెలుసు. బట్ ఏంటంటే ఇప్పుడు అది చేసుకోవడానికి కొద్దిగా అంటే జనరేషన్ మారుతుంది కదా, కొద్దిగా బద్ధకమే ముగ్గు పిండి వచ్చేస్తుంది కదా. సో ముగ్గు పిండితోటి ముగ్గు వేసేస్తున్నారు. ముగ్గు పిండితోటి అసలు ముగ్గు వేయకూడదండి, బియ్యం పిండితోటి ముగ్గు వేయాలి. అలా ముగ్గు వేయడం వల్ల ఏంటంటే పాస్పరేట్ అనేది మన ఇంట్లోకి వస్తుంది అనమాట. సో చాలా మంచిది బియ్యం పిండితోటి ముగ్గు వేయడం అనేది. బియ్యం పిండితోనే ముగ్గు ఎందుకు వేయాలనేది కూడా నేను మీకు చెప్తాను. బియ్యం పిండితోటి మనకు 6 రకాల ఉపయోగాలు ఉంటాయి, సో అవి కూడా ఇప్పుడు నేను చెప్తాను, ఓకేనా? ధనం, ధాన్యం, మన బియ్యమే కదా ధాన్యం అంటే, సో అవి ధాన్యం, పాలు, పెరుగు. పాలు పెరుగు అనేది సాయంత్రం 6 దాటిన తర్వాత బయటకు వెళ్ళకూడదు అండి, సో అది కూడా గుర్తుపెట్టుకుంది ఒకసారి, ఓకేనా? పాలు, పెరుగు అండ్ చెప్పాను కదా ఇందాక నుదుట్లో బొట్టు, సో ఇవన్నీ కూడా 6 రకాల ఒకటి అనమాట. సో అందుకనేసి అయితే చెప్తున్నాను అండి నేను ఇప్పుడు. సో ఆ ముగ్గు వేసే ముందు కూడా ఏంటంటే మనం పేడ కల్లాబన్నీ చల్లాలన్నమాట. సో అది అనేది పల్లెటూరులో అయితే ఇప్పటికీ కూడా పల్లెటూరులో అయితే కంపల్సరీగా చేస్తారు అన్నగా. సో సిటీస్ వెళ్ళొచ్చాక అలా చేయడం మానేస్తారు కదా, సో అదనమాట అక్కడైతే. సో పేడ కల్లాపు చల్లేసి ముగ్గు దాని మీద వేస్తే చాలా మంచిది. ఇంట్లో ఒక స్మెల్ అనేది ఇంట్లోకి రావడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి
సో భూమి మీద సకల కోటి జీవరాశులు అన్నీ ఉంటాయి కదా, సో వాటన్ని చీమలు పురుగులు వీటికి అవన్నీ కూడా ఆ బియ్యం పిండి అనేది పనికో వాటికి ఆహారంగా పనికొస్తుంది. సో అందుకోసమైనా కానీ మన బియ్యం పిండితోనే ముగ్గు వేయడం అనేది చాలా మంచిది. ఇలా ఏంటంటే ముగ్గురు బియ్యం ముగ్గు పిండితో వేస్తే ఏమొస్తుంది, రాయే కదా, సో రాయిని కరగా తీసి మనకు ముగ్గుగా చేస్తారు. సో అందుకనేసి బియ్యం పిండితో వేయడం వల్ల కూడా మనకు చాలా మంచిది ఇంటి ముందు ముగ్గు అనేది. నెక్స్ట్ ఇంటి వచ్చేసి మన ఇంటి మెయిన్ ముఖద్వారం అనేది ఉంటుంది కదా, సో ఆ ముఖద్వారానికి గడపకు అదే పల్లెటూళ్ళల్లో అయితే గనకండి, అంటే కొంతమంది ప్రతిరోజు పూసుకుంటారు, కొంతమంది శుక్రవారం శుక్రవారం చేస్తారనమాట. సో అలా ఇప్పుడు వచ్చేసి ఆ ముఖద్వారానికి అనేసి గుమ్మానికి నీట్గా పసుపు పూసేసి బొట్లు పెట్టేసుకుంటే చాలా మంచిది అనమాట. ఇప్పుడు ఏంటంటే అందరూ పెయింట్ కొట్టేసేసి రంగులు అరే ఐ మీన్ ఎర్రబొట్టు ఉంటుంది కదా, సో అలా పెట్టేస్తున్నారు అనమాట. సో అలా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో శుభ్రంగా ముఖద్వారానికి అనేసి పసుపు పూసేసుకొని బొట్లు పెట్టేస్తే చాలామంది యాక్టివ్ బయటే ఉంటుంది కదా మనకు పసుపులు అనేది, సో అలా మంచిది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇంటికి వచ్చేసి రెండు మూడు గుమ్మాలు అనేది మొదలైపోతున్నాయి అనమాట. సో అలా కాదు, ఇంటికి ఏదైతే ముఖద్వారం అనేది ఉంటుందో ఆ ముఖద్వారానికి అనేసి పసుపు పెట్టేసుకుంటే చాలా ఇంట్లోకి మనం స్వాగతిస్తున్నట్టు అనమాట ధనలక్ష్మిని. యాక్చువల్గా అయితే ఏంటంటే కొంతమంది వెల్కమ్ అని మనం న్యూ ఇయర్కి ఇలా అలా రాస్తాం, అలా కాకుండా ఈ పసుపు బొట్లు పెట్టడం వల్ల చాలా మంచి ధనలక్ష్మి మనం ఇంట్లోకి వెల్కమ్ పలుకుతున్నట్టు అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇదండి ఈరోజు వీడియో. అయితే నేను చెప్పిన అన్ని టిప్స్ మీరు పాటించినట్లయితే ఇండ్లు అనేది చాలా మంచిగా నీట్గా ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ టిప్స్ అనేది అయితే మంచిగా అనిపించాయని అనుకుంటున్నాను. సో ఎవరికైనా తప్పుగా అనిపిస్తే ఇగ్నోర్ చేసేయండి, డోంట్ వరీ, దాంట్లో ప్రాబ్లం అయితే ఏమీ లేదు. నాకు తెలిసినవి మన లేడీస్కి అందరికీ ఉపయోగపడే చెప్పాను. అంటే ఇంట్లో కొంతమంది మెస్సీ మెస్సీగా పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరి కోసం చెప్తున్నాను. ఇల్లు అనేది ఇలా పెట్టుకోవడం వల్ల మనకు చాలా మంచిది అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఓకేనే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.